అనంతపురం జిల్లా తాడిపత్రిలోని లాక్డౌన్ లో భాగంగా భారత కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో తాడిపత్రి రిపోర్టర్ విజయ్ కుమార్ నిర్వహణలో కార్ బజార్ దాతల సహకారంతో 11వ వార్డులోని నిరుపేదలకు దాదాపు 200 మందికి అలాగే హిజ్రాలు 30 మందికి 5 రకాల కూరగాయలు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ సమయంలో ఇన్ని రోజులు ప్రజలకు భోజనాలను పంపిణీ చేశామని 4 రోజుల నుంచి కూరగాయలు పంపిణీ చేస్తున్నామని భారత కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ తెలిపారు. ఈ రోజు పాత మార్కెట్ ఏరియా 10వ వార్డు 11వ వార్డు కాకుండా గత 42 రోజులుగా ఏదో ఒక కాలనీలో ఈ దాతలు ఏదో ఒక విధంగా పేద ప్రజలను ఆదుకోవడం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్ బజార్ దాతలు రఫీ, ఈశ్వర్ రెడ్డి, రాము, రాఘవ, రామాంజనేయులు, మంజు, విష్ణు, నారాయణ స్వామి, చంద్ర, అరుణ్, సునీల్, సుధా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్ బజార్ సంస్థ రామాంజనన్న, రాము, రఫీ, ఈశ్వరరెడ్డి గారు, మరి సుధా మహేశ్వర అక్క, మరి వీళ్ళంతా కలిసి 44 రోజులు ఇప్పటికీ మరి 40 రోజులు టౌన్లో భోజనం కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో మరి ఈరోజు 4 రోజులు స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి వార్డులో కారు బజారు సమస్త తరఫున మరి ఈరోజు ఇంటింటికి 4 రకాల కూరగాయలు, మునక్కాయలు అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాము, ఈ దాతలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమం చేయాలంటే వేల కోట్లని అసెంబ్లీ కూడా ముందుకు రాలేదు. మరి ఒక ట్రస్టు కార్ బజార్ తరఫున వీళ్ళంతా దాతలు వచ్చి ఈరోజు పేద ప్రజలను గుర్తించి అంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అంటే కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర పోతే పేద ప్రజలు ఎక్కడున్నారో గుర్తించి మమ్మల్ని పిలిచిపోతారని చెప్పి ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, ఇబ్బందులు పడతా ఉన్నారో, కార్మికులైతేనేమి, బీడీ కార్మికులైతేనేమి, ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూరగాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కారు బజార్ తరఫున మన రామంజనన్న మాట్లాడాల్సింది. మేము సిపిఐ పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతా ఉన్నాం. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు 40 రోజులుగా భోజనాలు అందిస్తూ 40 రోజులుగా భోజనాలు అందిస్తూ మరియు 3 రోజుల నుంచి కూరగాయలు పంపిణీ చేస్తున్నాము. ఈ కూరగాయల పంపిణీ లాక్డౌన్ అయిపోయిందో కొనసాగించాలని మా ఫ్రెండ్స్ అందరి తరఫున మా అందరి సహకారంతో ఈ రోజు కూరగాయల పంపిణీ చేయడం జరుగుతున్నది.